దేవునామానికి స్తోత్రాలండి. లార్డ్ ట్రస్ట్ చర్చ్ మెంబర్స్ అందరికీ కూడా నా వందనాలు. ఈ వారంలో ఫిలిస్తీన్ రాజుల గురించి మనం ధ్యానించుకుంటున్నామండి. మరి ఫిలిస్తీన్ మరొక రాజు ఆకీషు గురించి ఈ దినం మనం ధ్యానించుకుందామండి. ఇప్పుడు ఈ సమయంలో వాక్యము సమూయేలు 21:10-14, 27:1-7, 29:11 చదువుకుంటూ మనం ధ్యానించుకుందామండి. అయితే ఫిలిస్తీన్లు, మరి ఫిలిస్తీన్ దేశంలో 5 పట్టణాలు ఉన్నాయండి. అయితే గాతు అనే పట్టణానికి మరి ఈ యొక్క ఆకీషు అనే ఆయన రాజుగా ఉన్నాడన్నమాట అండి. గాతు అనే పట్టణానికి అంటే అక్కడ 5 పట్టణాలు ఉంటాయి. 5 పట్టణాల్లోని 1 ఎక్రోను, 2 అష్టోదు, 3 గాజా, 4 అష్కులోను, 5 గాతు. ఈ గాతు అనే పట్టణానికి ఆకీష్ అనే మరి రాజు పరిపాలన చేస్తున్నాడండి. అయితే అప్పుడు మరి దావీదు ఒకరోజు ఆకీష్ దగ్గరికి వెళ్ళడం జరిగిందనమాట. అది 21 సమూయేలు 21:10-14 చదువుకుందామండి. అంతటి దావీదు సౌలునకు భయపడినందున ఆ దినమే లేచి పారిపోయి గాతురాజైన ఆకీష్ వద్దకు వచ్చాను. ఆకీష్ సేవకులు, ఈ దావీదు ఈ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు, గానప్రతి గానములు చేయచ్చు, సౌలు 1000 కొలది హతం చేసినని, దావీదు 10000 కొలది హతం చేసినని, పాడిన పాటలు ఇతను గుర్చునేవే కదా అని అతను బట్టి రాజుతో మాట్లాడగా. అంటే ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, మరి దావీదు ఒకరోజు ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలీలకి యుద్ధం అయినప్పుడు, మరి ఆ యుద్ధంలో గొలియాతు యుద్ధం ఎందుకు, నన్ను ఎవరైనా ఓడిస్తే చాలు, ఎవరో ఒకళ్ళు వచ్చి నన్ను నాతో యుద్ధం చేయండి అనేసి అని అడిగినప్పుడు, మరి దావీదు వెళ్ళి గొలియాతుని చంపడం జరుగుతుంది అన్నమాట. ఇశ్రాయేలీలు అందరూ అక్కడే ఉన్నారు, సౌలురాజు అక్కడే ఉన్నాడు, ఎంతోమంది సైనిక సమూహం అందరూ అక్కడే ఉన్నారు. కానీ ఎవరో కూడా ఆ యొక్క గొలియాతు దగ్గరికి వెళ్ళి మరి ఆయనతో పోరాడడానికి ఎవరు సిద్ధంగా లేరన్నమాట. ఆ సమయంలో దావీదు తన అన్నలకి ఆహారం తీసుకొచ్చాడు కాబట్టి అతని మాటలు విని మరి ఫిలిస్తీయుడు ఈయనకి సున్నతి లేదు అనేసి అని చెప్పి, మరి తను గొర్రెలు కాసుకునేటప్పుడు ఒకసారి గొర్రెపిల్లని ఎత్తుకుపోతున్న సింహాన్ని చంపేశాడు, అలాగే మరొకసారి గొర్రెపిల్లని ఎత్తుకుపోయిన ఎలుగుబంటిని కూడా చంపేశాడు. మరి దేవుని మీద, దేవుని నామాన్ని బట్టి చంపగలిగాడు కాబట్టి అలాగే అదే విశ్వాసంతో మరి ఈ యొక్క దావీదు గొలియాతుని చంపడం జరిగిందనమాట. ఆ రోజు ఇశ్రాయేలీల స్త్రీలందరూ కూడా ఏమని పాట పాడారంటే, సౌలు 1000 కొలదిగాను, దావీదు 10000 కొలదిగాను హతం చేసినని ఇశ్రాయేలు స్త్రీలు పాట పాడారన్నమాట. దాన్ని బట్టి మరి సౌలుకి దావీదు మీద చాలా గ్రెడ్జ్ వచ్చేసిందనమాట. అంటే ఒకలాంటి దావీదు అంటే ఒకలాంటి కోపము, అసహ్యత, మరి అసూయ అనేసి అని చెప్పి అలాగా ఆ యొక్క మరి తన బుద్ధి మారిపోయిందన్నమాట. చంపినప్పుడైతే చాలా మెచ్చుకున్నాడు, కానీ స్త్రీలు ఎప్పుడైతే ఇలాగా తనని అంటే సౌలుని తక్కువగాను మరి దావీదుని ఎక్కువగా ఊహించి చెప్పడం ద్వారా ఆయనకి తన మనసులో ఒక రకమైన ఈర్ష వచ్చేసిందనమాట. కాబట్టి అప్పటి నుంచి కూడా దావీదుని మరి చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. సో దావీదు 10000 కొలది హతం చేసిననియు, పాడిన పాటలు ఇతను గూర్చినవే కదా అని అతను బట్టి రాజుతో మాట్లాడాడు. అయితే ఈయన ఏం చేశాడంటే, ఇక సౌలు యొక్క తీవ్రత ఎక్కువైపోయిందనమాట. ఈయన చంపాలన్న పట్టుదల ఎక్కువైపోయి ఆయన కోసం ప్రత్యేకంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఒకరోజు ఈయన ఏం చేశాడంటే, ఇంకెక్కడుంటే ఎలాగైనా నన్ను చంపేస్తాడు కదా అన్న ఉద్దేశంతో మరి ఆకీష్ అనే రాజు దగ్గరికి, గాతు పట్టణంలో ఉన్న రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట అండి. వెళ్ళిపోయి ఆ యొక్క రాజా నగర్లో
మరి తిరుగుతూ ఉంటే సేవకులు చూసి వీళ్ళు ఎలాగంటున్నారన్నమాట. ఆకీషు సేవకులు ఈ దావీదు ఆదేశపు రాజు కాడా, వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు, సౌలు వేల కొలది హతము చేసిననియు, దావీదు పదివేల కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతను గుర్చినవే కదా అని అతన్ని బట్టి రాజుతో మాట్లాడుతున్నారనమాట. ఈయన దావీదని ఆయనకి తెలియజేస్తున్నారు. గొలియాతును చంపిన దావీదు ఇతను గురించే కదా, సౌలు వేల కొలది హతం చేసిన దావీదు పదివేల కొలది హతం చేసినని చెప్పారు, అతనే కదా ఇతనని ఆ రాజుగారితో చెప్తున్నారు. దావీదు ఈ మాటలు విని తన మనస్సులో నుంచుకొని గాతురాజైన ఆకీషునకు భయపడెను. వీళ్ళు చెప్పుకున్న మాటలు మరి దావీదుకి వినబడి ఆ రాజును గూర్చి ఆకీష్ రాజును గురించి భయపడ్డాడు. ఎందుకంటే ఈ తీసుకునెళ్ళి ఆ రాజు దగ్గరికి అప్పచెప్పేస్తారేమో నన్ను, ఈయన నన్ను ఏమన్నా చంపుతాడేమో అన్న భయం వచ్చేసిందనమాట. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్యను మార్చుకుని వెర్రివాని వలె నటించచ్చు, ద్వారపు తలుపుల మీద గీతలు గీయచ్చు, ఉమ్మి తన గడ్డ మీదకి కారణించుచు నుండెను. ఇక వాళ్ళ గురించి భయపడి రాజు ఇంకేం చేస్తాడని భయపడి ఏం చేశాడంటే, ఆయన ఒక పిచ్చివాళ్లాగా వెర్రివాళ్లాగా అక్కడ నటించాడు. తలుపు ద్వారబంధాల మీద తలుపుల మీద పిచ్చోడు ఎలా గీతలు గీస్తాడు అలా గీతలు గీస్తూ, తర్వాత ఉమ్మి గడ్డాల మీద నుంచి ఇట్ల కింద నుంచి కార్చుకుంటూ ఒక పిచ్చివాళ్లాగా నటించాడు అనమాట అండి. తర్వాత వారు అతన్ని పట్టుకొని పోగా అతని పిచ్చి చేష్టలు చేయిచు వచ్చాను. అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అతను తీసుకుని రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతే ఆయన అక్కడ కూడా పిచ్చి చేష్టలు చేశాడు అనమాట. కావున ఆకీషు రాజు, మీరు చూచితురు కదా వానికి పిచ్చి పట్టినది, నా ఎద్దకు వీళ్ళని ఎందుకు తీసుకుని వచ్చితిరి అని అడుగుతున్నాడు. మీరు అతని పిచ్చి చేష్టలన్నీ చూశారు కదా, అతనికి పిచ్చి పెట్టింది, అతను ఎందుకు మీరు నా దగ్గరికి తీసుకొచ్చారని సేవకులు కోపడుతున్నాడు అనమాట. కోపడుతున్నాడు, పిచ్చి చేష్టలు చేయవారితో నాకేమి పని, నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయటకు వీని తీసుకొని వచ్చి తిరేమి, వీడు నా నగరంలోనికి రాతగునా అని తన సేవకులతో అనను. ఎందుకు పిచ్చోళ్ళని తీసుకొచ్చారు నా నగరంలోకి అనేసి అని చెప్పి వారితో కోపడుతున్నాడు. ఈ పిచ్చోడితో నాకేం పని, నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయటకు వీని తీసుకొని వచ్చి తిరేమి, వీడు నా నగరంలోనికి రాతగున అసలు నా రాజనగర్లోకి ఎంటర్ అవ్వడానికి కూడా తనకు అవకాశం లేదు, ఎందుకు నా దగ్గరికి తీసుకొచ్చారని సేవకుల్ని మరి ఆయన కోపడుతున్నానమాట. ఇంకా ఆ సమయంలో దావీదు నెమ్మదిగా ఇక్కడ ఉండడం మంచిది కాదని చెప్పేసి మళ్ళీ అదుల్లామ గుహలోకి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయి అక్కడ కొంతకాలం తను కాపాడుకున్నాడు అనమాట. అయితే మళ్ళా 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ యొక్క దావీదు మళ్ళా ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఎలాగెళ్ళాడంటే మరి తన దగ్గర ఒక 600 మంది ప్రజలు ఉన్నారు, అంటే కొంచెం ఆయన సహాయం కావలసిన వాళ్ళందరూ వెళ్ళి ఆయన దగ్గర చేరి వాళ్ళు కూడా అక్కడే ఉంటున్నారన్నమాట, ఆ యొక్క అరణ్యాల్లో తిరుగుతున్నారు. సో దాన్ని 27:1-7 చదువుకుందామండి. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత మరి నాశనమగుదును. అంటే ఇలాగా ఫ్రీక్వెంట్గా సౌలు సమయం దొరికినప్పుడల్లా మరి దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. అందుకని ఆయన ఏమనుకున్నాడు, నేను ఇక్కడ ఉంటే ఏదో ఒక రాజు సౌలు చేతిలో నేను చచ్చిపోతాను, కాబట్టి నేను ఫిలిస్తీన్ దేశంలోకి తప్పించుకుని వెళ్ళిపోతాను అని చెప్పి మరి వెళ్ళిపోతానని అనుకుంటున్నాడు అనమాట. అప్పుడు సౌలు ఇశ్రాయేలు సరిహద్దుల్లో నన్ను వెతుకుట మానుకోను కనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందినని అనుకున్నాను. అయితే ఆయన ఏమంటున్నాడంటే, ఇంకా ఈయన ఎప్పుడొకప్పుడు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రతిసారిని, కాబట్టి నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు, నేను ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోతే కనుక ఆయన నన్ను వెతకడం మానేస్తాడు, కాబట్టి నేను ఆ యొక్క చావు నుండి తప్పించుకుంటాను అనేసి అని చెప్పి దావీదు ఏం చేశాడంటే, తన దగ్గర ఒక 600 మంది ఉన్నారటండి, లేచి తన ఎద్దున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతురాజునైన ఆకీషు వద్దకు వచ్చాను. సో తన దగ్గర మరి 600 మంది ఉన్నారు జనులు, అంటే అతన్ని
అతనికి సహాయం చేసేవాళ్ళు, అతనికి తోడుగా ఉండేవాళ్ళు, అతన్ని ఆదరించేవాళ్ళు. అంతేకాకుండా కొంతమంది ఏంటంటే ఎప్పటికైనా దావీదు రాజు అవుతాడు కాబట్టి ఈరోజు ఎంతో కొంత మనం సహాయం చేస్తే రేపొద్దున ఆయన మమ్మల్ని కూడా చూస్తారు కదా అన్న ఉద్దేశంతో చేరిన వాళ్ళు కొంతమంది అన్నమాట. అలాగా ఈ 600 మందిని తీసుకుని ఆ యొక్క ఆకీష్ రాజు దగ్గరికి వచ్చాడండి. దావీదు గాతులో ఆకీష్ నిద్ర చేరగా అతడును అతని వారందరూ తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. ఎప్పుడైతే దావీదు తన 600 మంది తనతో కూడా ఉన్న వాళ్ళతోటను తన భార్యలిద్దరితోటిని వచ్చి ఆకీష్ రాజు దగ్గరికి వచ్చి విషయం అంతా చెప్పుంటాడు. ఏమనంటే ఇలాగ సౌలు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి మరి అక్కడ ఉండడం వల్ల నాకు సేఫ్టీ లేదు కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చాను అనేసి అని చెప్పి మరి ఆకీష్ రాజుతో చెప్తారన్నమాట. చెప్పినప్పుడు ఈ ఆకీష్ రాజు అంటే ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలుకి ఎప్పుడు కూడా విరోధమే, ఎప్పుడు కూడా యుద్ధాలు చేస్తూనే ఉంటారు వాళ్ళు. కాబట్టి ఈ ఆకీష్ రాజుకి సౌలు మీద మరి కోపం అన్నమాట. అందుకని ఏం చేశాడంటే ఈ దావీదుని తన దగ్గర ఉన్న మనుషుల్ని ఆయన చేరదీసి ఆయన ఆ యొక్క గాతు పట్టణంలో వాళ్ళకి ఒక ఆశ్రయం చూపించాడన్నమాట. చూపిస్తే అంటే అదే రాజనగర్లో రాజుగారి దగ్గర వాళ్ళు మరి కాపురం ఉండి అక్కడే తిరుగుతూ ఉన్నారన్నమాట, నివాసం చేస్తూ ఉన్నారు. ఇజ్రాయేలీయురాలగు అహీనోయము, నాబాలు భార్య అయిన కర్మెలీయురాలగు అబీగయేలు అను అతని ఇద్దరు భార్యలు దావీదుతో కూడా ఉండిరి. సో అతని ఇద్దరు భార్యలు ఆ 600 మంది కూడా మరి ఆకీష్ రాజు యొక్క రాజనగర్లోనే ఉన్నారనమాట. అయితే దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెదుకుట మానివేశాను. అంతటి దావీదు రాజపురమందు నీ యొద్ద నీ దాసుని నేను కాపురం చేయనేలా నీ దృష్టికి నేను అనుగ్రహం పొందినవాడనైతే బయటి పట్టణంలో ఒక దాని అందు నేను కాపురం ఉండటకు ఒక స్థలం ఇప్పించమని ఆ కిషన్ అడిగాడనమాట. సో ఈ యొక్క సౌలు మరి ఈయన దావీదు ఆకీష్ వెళ్ళిపోయాడని తెలుసుకున్న తర్వాత ఆయన ప్రయత్నాలు మానేశాడనమాట. మరి రాజనగర్లో పాపం ఎంతకాలం ఉంటుంది, వీళ్ళకి ఇబ్బందే రాజుగారికి ఇబ్బందే కదండి. అందుకని ఏం చేశాడంటే దావీదు మళ్ళీ ఆయన్ని అడిగాడనమాట, ఆకీష్ రాజుని అడిగాడు, ఎంతకాలం రాజనగర్లో మేము ఉంటాము కాబట్టి మీకు మా మీద దయ కలిగినట్లయితే కనుక ఇదే మీ దేశంలోనే ఏదైనా ఒక పట్టణం మాకు ఇవ్వండి, ఆ పట్టణంలో మేము ఉంటాము అనేసి అని చెప్తే సరే అని ఆకీష్ రాజు చాలా మంచివాడు అనమాట. దీన్ని బట్టి చూస్తే ఆయన సిక్లగ్ అనే ఒక గ్రామాన్ని అతనికి ఇచ్చాడట. సిక్లగు అనే ఒక గ్రామం ఇచ్చి మీరు అక్కడ ఉండండి అని చెప్పినప్పుడు ఈ 600 మందితోటి తన భార్యలిద్దరితోటి ఆ సిక్లగు అనే ఊరిలో ఆయన కాపురం చేసుకుంటున్నాడు అనమాట, నివాసం చేస్తున్నాడు. అయితే దావీదు ఫిలిస్తీన్ దేశంలో కాపురం ఉండిన కాలం అంతా 1 సంవత్సరము 4 నెలలు, అంటే 16 నెలలు సిక్లగులో వాళ్ళతోటి ఈయన కాపురం చేస్తున్నాడు అనమాట. ఇలా ఉంటూ ఉండగా మరి ఈయన మరలా కొన్ని మాటలు చదువుకుందామండి. 29వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చదువుతాను. అంతలో ఫిలిస్తీన్లు దండెత్తిపోయి అఫెక్కులో దిగి ఉండ్రి, ఇజ్రాయేలీయులు యజ్రాయేలులోను జల దగ్గర దిగి ఉండ్రి. ఫిలిస్తీన్ సర్దారులు తమ సైన్యమును 100 మందిగాను 1000 మందిగాను వ్యూహపరిచి వచ్చిచుండగా దావీదును అత జనులను ఆకీష్తో కలిసి దండు వెనుక తట్టున వచ్చిచుండిరి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మళ్ళా ఇజ్రాయేలీకి ఫిలిస్తీన్లకి మళ్ళీ యుద్ధం వచ్చేసిందండి. ఆ యుద్ధం వచ్చినప్పుడు ఈ సర్దారులు 5 మరి ఫిలిస్తీన్ దేశంలో ఉన్న 4 5 సర్దారులు అంటే ఆకీష్తో కలిపి వీళ్ళందరూ కూడా మరి యుద్ధానికి సిద్ధపడి బయలుదేరి వెళ్తూ ఉన్నారు. వెళుతూ ఉన్న సమయంలో వెనక తట్టున అంటే వెనకాల నుంచి మరి దావీదు దావీదు సేవకులు కూడా వాళ్ళు అనుసరించారన్నమాట. సో అప్పుడు ఫిలిస్తీన్ సర్దారులు ఏమంటున్నారంటే ఈ హెబ్రీలు ఎలా రావాలను అని ఆకీష్ను అడగగా అతడు ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యుద్ధ నుండిన ఇజ్రాయేలు రాజైన సౌలునకు సేవకుడకు దావీదు ఇతడే కాడా, ఇతడు నా యుద్ధ చేరిన నాటి నుండి నేటి వరకు ఇతని యుద్ధ తప్పేమీ నాకు కనబడలేదని ఫిలిస్తీన్ సర్దారులతో అనను. ఇతను
మరి ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి నా దగ్గర ఉంటున్నాడు, ఈయన సౌలు యొక్క సేవకుడు కదా, కాబట్టి అతనిలో నేను ఏ తప్పు చూడలేదు, అతను చాలా మంచివాడు అన్నట్టుగా సర్దారులతోటి ఆయన చెప్పాడనమాట. అందుకు ఫిలిస్తీన్ సర్దారులు అతని మీద కోపపడి, ఈ మనుషుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనేము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు, నువ్వు వెంటనే అయితేనే నువ్వు ఎక్కడికి ఏ స్థలంలో అతను పెట్టావో అక్కడికి వెనక్కి పంపించేసేయి, ఇతను మనతో యుద్ధానికి రాకూడదు, యుద్ధమందు అతడు మనకు విరోధి అవునేమో, దేనిచేత అతడు తన యజమానితో సమాధానపడను, మన వారి తలను ఛేదించి తీసుకుని పోటు చేతనే కదా ఈ యజమానితో సమాధానపడను, ఎందుకు మనతో రావడం, పంపించే వెనక్కి ఈ యుద్ధ సమయంలోనే అతను మనకి కొన్నిసార్లు విరోధి అవ్వచ్చు, మన తల నరికేసి తీసుకెళ్ళి ఆ సౌలు చేతిలో పెట్టినట్లయితే వాళ్ళిద్దరూ సమాధాన పడిపోతారు కదా, అల్లుడుని మామగారుని, కాబట్టి అతన్ని వెంటనే పంపించేసేయని సర్దారులు చెప్తే అప్పుడు ఏమంటున్నాడంటే, అంటే ఇది కూడా అతనికి జ్ఞాపకం చేస్తున్నారు ఏమనంటే, సౌలు వేల కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను హతం చేసిరని, వారి నాట్యమాడుచు గాన ప్రతిగానము చేయిచు పడిన దావీదు ఇతడే కాదా అని అతనితో చెప్తున్నారన్నమాట. ఈ యొక్క ఒకసారి గుర్తు చేస్తున్నారు ఆకీష్ రాజుకి. కాబట్టి ఆకీషు దావీదుని పిలిచి, యెహోవా జీవముతోడు నువ్వు నిజముగా యథార్థపరుడవై ఉన్నావు అని దావీదుతో చెప్తున్నాడు. యెహోవా జీవంతోడు నువ్వు నిజంగా యథార్థపరుడై ఉన్నావు, నిన్ను తీసుకెళ్ళడం నాకు ఇష్టమే, కానీ వీళ్ళు ఒప్పుకోవటం లేదు, దండులో నీవు నాతో కూడా సంచరించడం నా దృష్టికి అనుకూలమే, నీవు నా ఎద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషము నాకు కనపడలేదు, కానీ ఈ సర్దారులు మాత్రం ఒప్పుకోవట్లేదు, నువ్వు వచ్చిన దగ్గర నుంచి నువ్వు నీలో నేనేమి మరి తప్పు చూడలేదు అనేసి అని చెప్పి ఆకీష్ రాజుగారు చెప్తున్నారన్నమాట. ఏ దోషము కూడా నాకు కనపడలేదు, కానీ సర్దారులని ఎందు ఇష్టం లేకున్నారు, ఫిలిస్తీన్ సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకుండాట్లు నీవు తిరిగి నీ స్థలము నాకు సుఖముగా వెళ్ళమని చెప్పగా, దావీదు నేను ఏమి చేస్తుని, నా ఏలిని వాడు ఒక రాజా, నీ శత్రువులతో యుద్ధం చేయటకై నేను రాకుండాట్లు నీ ఎద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడైన నా ఎందు తప్పేమన్నా కనపడినా అని ఆశకు నడుతున్నాడు. నేను ఎందుకు ఆ యుద్ధానికి రాకూడదు, అప్పటి నుంచి ఇంతవరకు నాలో ఏమన్నా తప్పు చేస్తా, తప్పు మీరు చూస్తారా అనేసి అని చెప్పి దావీదు మళ్ళీ ఆకీష్తో చెప్తున్నాడు అనమాట. అప్పుడు ఆకీష్ అంటున్నాడు ఏమంటున్నాడంటే, అందుకు ఆకీష్ దైవదూత వలె నీవు నా దృష్టికి కనపడుచున్నావని నేను ఎరుగును, కానీ ఫిలిస్తీన్ సర్దారులు ఇతను మనతో కూడా యుద్ధం నాకు రాకూడదని చెప్తున్నాడు, నీవు నిజంగా దేవుని యొక్క దూత వలెనే నా దృష్టికి కనపడుతున్నావు, కానీ ఈ యొక్క సర్దారులు నిన్ను బట్టి ఇష్టపడట్లేదు, కాబట్టి మరి నేను ఇతను మనతో కూడా యుద్ధం నాకు రాకూడదని చెప్తున్నారు, కాబట్టి మీరు ఉదయమునే నీవును నీతో కూడా వచ్చిన నీ యజమాని సేవకులను త్వరగా లేవవలను, లేచి ఉదయమనే లేచి తెల్లవారుగానే బయలుదేరిపోవాలని దావీదునకు ఆజ్ఞ ఇచ్చాను, మీరు మన మీ స్థలమైన సిగ్లకు పొద్దున్నే లేచి వెంటనే మీరు బయలుదేరి వెళ్ళిపోండి, యుద్ధానికి రావద్దు, కావున దావీదును అతని జనులను ఉదయమనే త్వరగా లేచి ఫిలిస్తీన్ దేశమునకు పోవాలనని మరి ప్రయాణమైరి, ఫిలిస్తీన్ దండెత్తి ఇజ్రాయేలునకు పోయిరి. సో ఈ యొక్క దావీదు సేవకులైన మరి 600 మంది కూడా ఆకేషు చెప్పినట్లు మళ్ళీ తిరిగి వాళ్ళు సిగ్లకు వెళ్ళిపోయారు అనమాట. సిగ్లకు వెళ్ళిపోయారు. ఇవి ఈ ఫిలిస్తీన్లు మళ్ళీ ఇజ్రాయేలీలు మరి యుద్ధానికి సిద్ధపడుతున్నారన్నమాట. సో మరి ఈరోజుతో ఫిలిస్తీన్ రాజులు గురించి మనం ధ్యానించుకోవడం అయిందండి. దేవుని చిత్తం అయితే రేపటి దినమున మరొక దేశపు రాజుల గురించి మనం ధ్యానించుకుందామండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించగాక మరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమా నమ్మకం గల మా పరలోక ప్రీ తండ్రి, మీకు వందనాలు. ఆశ్చర్యకరుడ అద్భుత కార్యాలు చేసే దేవా, నీకు వందనాలు. నిచ్చడగ తండ్రి, సమాధానకర్త బలవంతుడైన అధిపతి, మీకు వందనాలు ప్రభు తండ్రి. ఇంతవరకు ప్రభు మరి ఫిలిస్తీన్ రాజుల గురించి మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభు తండ్రి. ఎంతమంది అయితే ఈ యొక్క సందేశాన్ని విని ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశ్రయించి తండ్రి ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకునేలాగా సహాయం చేయండి. చిత్తమైతే వారు అనేక మందికి ఈ వాక్యాన్ని చాటి చెప్పడానికి సహాయం చేయండి.
నిశ్చితమైతే రేపటి దినమున మరొక రాజుని గురించి మేము ధ్యానించుకోవడానికి మీ కృప మాకు అనుగ్రహించమని మాతో ఉండమని మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ కృప సమాధాన సహవాసం ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము గుడి వచ్చిన బిడ్డలందరికీ వారి చుట్టాలు బంధువులు రక్త సంబంధికులందరికీ తోడుగా ఉండనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనాలు. అమ్మా ఆఫ్ చేయి. ఉంచు ఉంచు. నిద్రపోయేవా?